ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసైతే మా అనుపాపకు ఇయర్ రింగ్స్ తీసుకున్నా పెట్టించుకోదాం అనేసి ఇక్కడ వచ్చిన దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. నేను తీసుకున్నాం కదా, మీరు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, పెట్టాక చూపిస్తాను లేండి. ఇంకా దా తల్లి దా దిగుదందా, వస్తుందా నాని వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుందా రా, ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది దా, వచ్చిందా అవునండి. మళ్ళీ అది రాకుండా ఇది వరకు అట్లనే అల్లగిన్నకు అయిపోయింది. ఏం కాదు అయిపోయింది, మీరు ఒక్క నిమిషం అంతే అక్కడ అయిపోయింది. కొద్దిగా అన్నం అన్నం వేయి, ఫైన్ పోయినాక అన్నం అన్నం గంజి గట్టి అమ్మ చేసాం అన్న, ఇట్లా లాగుతాం ఇట్లా. థ్యాంక్ యూ బిడ్డ, థ్యాంక్ యూ. ఆచేతురు 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 బిడ్డ, ఇవ్వ బిడ్డ ఆచే డబ్బులు ఇవ్వ, అది పడుకో ఇచ్చేసే డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే డబ్బులు డబ్బులు ఇస్తాయి 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 ఇస్తాయి. బాయ్ చెప్పి చూడు ఇక మంచిగా నువ్వు చూసుకోవాలి చూడు వెనకాల. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట, రామాయణపేటకి. ఇవాళ ఒక 2 డేస్ ఉన్నాం అంతే, బ్యాంకు పని మీద వచ్చేసి ఉండే అనమాట. మా ఆయనకు బ్యాంకు పని ఉండే వచ్చినాం అనమాట. ఇంకా ఇవాళ నైట్ డ్యూటీ ఉంది, ఇంకా లంచ్ చేసినాం, టీ తాగేసినాం, ఇంకా కొంచెం స్నాక్స్ చేసింది అత్తయ్య, తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఇంటికి వచ్చాక అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేద్దామనేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అని. తను ఇక్కడ వచ్చేసి కింద చూడండి, ఇదైతే ఓకే. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి ఇంకా ఈ మూకులు ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకెవరో ఒకరు పచ్చళ్ళు తెచ్చేయడం, అమ్మ వాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా పచ్చళ్ళు తెచ్చినాక అవి అయిపోగానే ఇక్కడ పెట్టడం, లేకుంటే నన్ను ఆర్డర్ చేస్తే కానీ బాక్సులు వస్తే దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఇట్లనే ఉంచడం అవుతుంది. మొత్తం ఫుల్ అయిపోయినాయి, ఇంకా ఇళ్ళ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ డబ్బాలు. ఇంకా ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి పైన పెడదామనేసి అనుకుంటున్నాను, అట్నే పేపర్ వేద్దామనేసి అనుకుంటున్నాను కింద, అంత అవాగం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం క్లీన్ చేసేస్తాను మీకు నార్మల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు కడిగిన అనమాట, ఇప్పుడే కడిగిపోయాను. వచ్చేసి పాల డబ్బాలకు వచ్చాయన్నమాట, కట్ చేసిన ఆఫ్ వరకు. దీన్ని ఒకటి చేద్దామనేసి అనుకుంటాను, మీకు చూపిస్తాను అదేంటిదో కలర్ వేసి నేను చూపిస్తాను దాన్ని. వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఒకసారి చూపించి మీకు మళ్ళీ అంతా అయిపోయినాక కూడా చూపిస్తాను. ఈడైతే ఘోరంగా ఉన్నది అంతా పైన చిచ్చి చిచ్చి చిచ్చి. ఇక్కడ చూడు అంత అగమాగమే ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే అగమాగం. దేవుని అంటే నైట్ కడిగేస్తే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి కింద కూడా చూడండి, ఏమనుకుంటున్నా ఇవన్నీ స్నాక్స్ పెడుతున్నా, ఇళ్ళ పెడుతున్నా, కొన్ని ఇట్లా ఇల్లు ఇళ్ళు కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసి పైన ఇందులో బాక్స్లో పెడదామనేసి అనుకుంటున్నాను. లేకుంటే ఊగా తీస్తూ ఉంది మా మామీ పాప, అన్నీ సగం సగం తింటే పాడేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదంతా క్లీన్ చేసేస్తా, పేపర్ కూడా మార్చేస్తే అయిపోతుంది. ఇదైతే మొత్తం తీసేసి వేరే రూమ్లో పెడదామనేసి అనుకుంటున్నా. ఇదన్నమాట మ్యాటర్ మొత్తం అయితే అయిపోయాక మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన పెట్టేస్తాను, వెనక సైడ్ పెట్టేస్తాను అనమాట. మొన్న తమ్ముడు వచ్చినప్పుడు అయితే మా మొత్తం ఇటు సైడ్ ఉండేది, చాలా వరకు అవసరం లేని అండి, మొత్తం వెనక సైడ్ అటు లోపలికి వేపించాను. ఇంకా ఇక ఇవన్నీ అయితే చూపి ప్లేస్ అక్కడ ఖాళీ ఉంది, కొన్ని అన్నీ తీసేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తా, అవసరం లేని అన్నీ తీసేసి ఇంకా అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసైతే కిచెన్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ చూపించాను కదా, వచ్చేసి ఆఫ్టర్ అనమాట. ఇక్కడ ఇక్కడ ఒక డబ్బా కడిగేసాను అనమాట, ఇంకా అది అయిపోయినాక బౌల్ అనేది వమేసాను. కొన్ని తీసేసాను అనమాట డబ్బాలు, కొంచెం డస్ట్ పడి కొంచెం అంతా జిడ్డు జిడ్డు ఉన్నాయని తీసేసి కడిగేసాను అనమాట. అవి ట్రై అయిపోయాక రేపు అందులో పోసేసి పెడతాను ఏమైనా. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కిచెన్ మొత్తం స్టవ్ కూడా క్లీన్ చేసేసాను.
ఈ ర్యాక్ వచ్చేసి తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ అట్ లాస్ట్లో ఉండేది కదా, ఇవన్నీ స్నాక్స్ పెట్టేదన్నమాట. ఊకేమో మానిపప్ప కంచి అందుతుంది, అవన్నీ తీస్తూ ఉన్నది, సగం సగం తింటుంది, పాడేస్తూ ఉన్నది అనమాట. అంత అవమానం చేస్తుంది. మళ్ళీ ఇందులోకి బొద్దింకలు వెళ్తున్నాయి ఎందుకు అన్నట్టు ఇంకా తీసేస్తున్నాను. ఇంకా మానిపప్ప డ్రెస్సెస్ అలాంటివి పెడతాను ఇందులో. అంటే డ్రయర్లు గిన బయట పెడుతున్నాం అనమాట, కొంచెం ఇక విండో విండోలో పెట్టేస్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడు ఇందులో పెట్టేస్తాను అనమాట ఇంకా వాటిని. చేసి బోన్లు అనేది తోమేశాను, ఇక్కడ సింక్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఈ లైట్ చూపించలేదు కదా మీకు, బోన్లు తోముతుంటే ఇక్కడ వచ్చేసి ఇగో ఈ లైట్ ఉంది లే కానీ ఇగో ఈ ఇది ఈ బోన్ల చిక్కు అడ్డు ఉండేసరికి సరిగ్గా కనిపించట్లేదు తోమేటప్పుడు. అందుకే ఇంకా ఇక్కడ ఒక లైట్ పెట్టిచ్చాను అనమాట. ఇంక ఇది బోన్లు తోమినప్పుడు మాత్రమే వేస్తాను ఇది, ఇంకా తర్వాత ఆఫ్ చేసేస్తాను అయిపోయాక. ఇప్పుడే అయిపోయిందనమాట, ఇంకా ఆఫ్ చేసి చూపించి ఆఫ్ చేద్దామనేసి ఇంకా అలాగే ఉంచేసాను. ఇదన్నమాట కిచెన్ అయితే లాస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక 1 అవర్ పట్టిందండి. అవసరం నేను అన్నీ తీసేసి ఇక్కడ పేపర్లు వేసాను. ఇక్కడ పేపర్లు మీకు ఇక్కడ చూపించలే కదా, ఇక్కడ వచ్చేసి కొన్ని ప్లాస్టిక్ డబ్బాలన్నీ పైన పెట్టేసాను. ఇంకా ఇక్కడ పైన వచ్చేసి ఇట్లా వెనకకు వచ్చేసి అన్ని టిఫిన్ బాక్సెస్ అన్నీ పెట్టాను. అట్లనే యూజ్ అవుతుంది ఏమైనా మిగిలిన పెట్టడానికి అట్లనే ఉంచేసాను అనమాట. ఇంకా ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేటి ఇవి కూడా యూజ్ చేసేటివి అట్లనే ఉంచేసాను. ఇంకా ఇవన్నీ కొన్ని అప్పుడప్పుడు ఇంకో ఇవేమో ఫ్రిడ్జ్ల కోసం అనేసి తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టడానికి మిగిలిన ఏమైనా కర్రీస్ ఉంటాయి కానీ అట్లాంటివి ఏమైనా పెట్టేస్తానికి ఫ్రిడ్జ్ కోసమే అనమాట మెయిన్గా అవి తీసుకుంది. ఇదన్నమాట మొత్తానికైతే అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చి మినీ బ్లాగ్ అనమాట ఇది. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.